So yeah, it is the part. It is the part. And the brain teachers are why అంటే ఇది ఐ కోడర్ మీకు నా దీక్ష మీరు ఐ గేటన్ రాయల్ రాయల్ సార్ ఇది కైజర్ అండి కదా ఇక్కడే ఉందండి ఇక్కడే ఉంది ఇక్కడే బయట పెట్టేస్తున్నాడు రెండు రకాల మళ్ళీ వాళ్ళకి పెడితే ఎలా అంటే పర్మనెంట్ గా పెడితే కరెక్ట్ గా రిసెప్ట్ లో ఉంది పెట్టండి దీని మీద వైట్ కొంచెం సరే ఉపన్యాసం
మళ్ళీ పెడతాం సాధ్యం ఉంది మళ్ళీ గోల్ ముందర దేవుడి చెడ్డ ఉంది హాస్పిటల్ మంచి బట్ దే నో ఐ డోంట్ 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 నో ఐ డోంట్
పాత నేను షేర్ చేయాలి వెరీ గుడ్ లైట్ చూడండి ఒకసారి మీ చూడండి అది ఓకే ఇంకొంచెం హైట్ పెంచమంటారా దీని లెవెల్ కి దాంతో పాటు పెట్టచ్చు పెట్టు దాన్ని అవుతుంది అని అంటే వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఇక్కడ ఒకటి ఏమిటంటే అంటే పర్వాలేదు తర్వాత ఏమవుతుంది పర్ఫెక్ట్ ఇప్పుడు బాగా పనిచేస్తాం మొబైల్
పెడదాం సెట్ చేద్దాం అది అటు ఇటు మారుద్దాం ఇది కింద పెట్టి అది పైన పెట్టలేదు వెరీ గుడ్ పెడదాం దాని మీద పెట్టద్దు అయ్యో పర్ఫెక్ట్ ఇక్కడ కదా విండో ఇది I think we had to close the wire anni ah vale close cheyali it's okay I think it's covering it oh okay this window window ante ante you chese vaalaku andariki idu full ostundi ha ee stretch raadandi only ikkada ke raadandi mandi idra distance idu ostundi lines line side chodandi mee mee phone unda sir meeku link vastundi raadu ledandi mee mee run chestaru ఇప్పుడు వస్తుందా ఇప్పుడు కూడా వస్తుంది కదా ఇప్పుడు కూడా వస్తుంది ఇప్పుడు వస్తుంది ఏదో తగులుతుంది ఇదే అండి కాదండి ఇప్పుడు రావట్లేదు చూసారా ఇలా ఇప్పుడైనా వస్తుందా కొంచెం బ్లర్ వస్తుందండి కెమెరాలోనే ఫాల్ట్ ఉంది ఇక్కడ ఏదో ఉందండి ఇక్కడ ఏదో ఉంది ఇప్పుడు రావట్లేదండి ఇప్పుడు రావట్లేదు తీసేయచ్చా చూసుకోండి డైరెక్షన్ అది ఇప్పుడు ఇంకా చెప్పండి చెప్తాను సరిపోయిందా ప్రసీద ప్రసీద ప్రేమ వెంకటేశ ప్రగచ్చ ప్రగచ్చ అంతయు నీవే హరి రేకాక్ష అంతయు నీవే హరి రేకాక్ష
చందనా కొనీవే శ్రీ రఘురామ నీవే అంతయు నీవే అది
Thank you.
తాను ధరించిన మాలను పరంధామునికి అర్పించి ఆతనిని తన పతిగా చేసుకున్న మహాపుత్రురాలు గోదాది ఆమెను ఆండాళని చూడికుడుత నాంచారని వ్యవహరిస్తారు. అన్నమయ్య దృష్టిలో ఆమె మహాలక్ష్మి, అతని రససృష్టిలో ఆమె అలనీలు మంద. ధనుర్మాస వేళల తిరుమల శ్రీనివాసుడు ప్రతి ఉదయం ఈ గోదాదేవి పాశురాలనే వింటాడు. గోదాలక్ష్మి తన నైసర్గిక సంపదలైన సింగారం, చక్కదనం, సొంపు, గాంభీర్యం, దయ, చల్లదనం, ఆనందం పూల సజ్జలో పెట్టి వెంకటరమణునికి అర్పించినది. సోదరమ్మ సకులాల శోభాన పాడరమ్మ, సోదరమ్మ సకులాల శోభాన పాడరమ్మ, పతి చూడి కుడుతనాచారి, సోదరమ్మ సకులాల శోభాన పాడరమ్మ, పూరునది పతి చూడి కుడుతనాచారి. శ్రీ మహాలక్ష్మియత సింగారాల కేమరుదు, కామున కల్లియత సకదనాల కేమరుదు, శ్రీ మహాలక్ష్మియత సింగారాల కేమరుదు, కామున కల్లియత సకదనాల కేమరుదు, సోమునితో పుట్టువత సొంపు కలలకే మరుదు, సోమునితో పుట్టువత సొంపు కలలకే మరుదు, కోమలాంగి ఈ చూడి పుడుతనాచారి, సోదరమ్మ సకులాల శోభాన పాడరమ్మ, కోమలాంగి పతి చూడి పుడుతనాచారి. కలశాభి కూతురట గంభీరాలకే మరుదు, కలపలోపమాతయట ప్రయమరియే మరుదు, కలశాభి కూతురట గంభీరాలకే మరుదు,
కలపలోకమాటయట క్రయ మరి మరుదు జల జలి సన్నదల మీ మరుదు జల జలివాసి సన్నదల చూడరమ్మ సతునాల శోభాన పారరమ్మ కూడులీనది పతి చూడి కుడుతనాచారి అమర బందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు అమర బందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తాని వచ్చి పెన్నాడి తమితో శ్రీ వెంకటేశు తాని వచ్చి పెన్నాడి కొమెర వయసు ఈ చూడి కుదుతనాచారి చూడరమ్మ సకుల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుదుతనాచారి చూడరమ్మ సతునాల శోభాన పాదరమ్మ కూడున్నది పతి చూడి కుదుతనాచారి కూడున్నది పతి చూడి కుదుతనాచారి కూడున్నది పతి చూడి కుదుతనాచారి నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవదేవ మహానందమాయే ఓ మహాదేవదేవ నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ ఉడుకులు నీకొసగి మా బ్రొక్కులు తీర్చుమయ్యా ముడుకులు నీకొసగి మా బ్రొక్కులు తీర్చుమయ్యా ముక్తి కోరి వచ్చే నీ భక్తుల బ్రహ్మయ్యా భక్తుల బ్రహ్మయ్యా నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ తుల్యము విస్వర్గము చేయవయా నరక తుల్యము ఈ భూ విస్వర్గము చేయవయా
మనుషులు నిన్ను చేరే పరమాత్మము తెలుపవయ్యా, పరమాత్మము తెలుపవయ్యా. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమో వెంకటేశ, నమో తిరుమలేశ. మహానందమాయే ఓ మహాదేవ దేవా, మహానందమాయే ఓ మహాదేవ దేవా. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమో నమో తిరుమలేశ, నమో నమో తిరుమలేశ. స్వామి నీ నుండి దీని నీలపై
ఓం జయ మహాభూం నారాయణ మహాభూం మాధవ మహాభూం గోవిందా మహాభూం మధుసూదనా మహాభూం
శ్రీవిక్రమానవహాం వామనానవహాం శ్రీధరానవహాం విజయ జయజానవహాం పద్మనాభానవహాం నామోదరానవహాం దేవీ గాయత్రీ చందః ప్రాణాయామే విద్యోగః ఓం భూ భూం వః భూం దవః భూం మహః భూం జనః భూం తవః ఓగం దత్తిం మాం దత్త పితృపరీణీయం భర్గో దేవత దేవీ గోజన ప్రోదగాద్ భూమ్ మాపో జ్యోతిర్దామృతం బ్రహ్మా భోద్భవత్వరం 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 అని చెప్పి చేయమని తీసుకోండి. ఇది కూడా ఆయన చేతికి చేయండి. స్పూన్ పట్టుకోండి, స్పూన్ చెప్పండి, ఇద్దరు చెప్పండి. అశేషే హే పరిషత్ భవతు పాద మూలే మయా సమర్పిత ఇమా సౌవర్ణి యత్కించ అల్పీయమసి సువర్ణ దక్షిణ మమ గృహే చరిచ్యమాణ సాయంకాల సమయే భద్రాతర శ్రీ సీత రామచంద్ర స్వామి తిరుక్కళ్యాణ మహోత్సవ పూజ యోగ్యత సిద్ధిం అనుగ్రహాణ సాయంకాల మహాదేవే ఒకసారి సీతము దండం పెట్టుకుంది. సీతామహాని పేరు ప్రార్థనామి. తీసుకున్నాం, ట్రై తీసుకున్నాం, గిన్నించుకోండి. చక్కగా మధ్యలో కూర్చోండి. సుమంగళి గారి ముత్తైదులు అందరూ కూర్చొని సంబరాలు కలపాలండి. మా కూర్చోడు మా కొంచెం వెనక్కుంది. అమ్మవారికి వీపు చూపించకుండా యూ షేప్లో కూర్చోండి.
కూర్చోండి. అమ్మా మీరు ఒకసారి ఫాలో కావాలమ్మా, అమ్మా మీరు ఇటే ఉండాలి, ఫాలో కావాలి ప్లీజ్. నేను వైపు చెప్తా ఉంటే మీరు మాట్లాడుతుంది ఓకేనా, కూర్చోండి అమ్మా. ఒకసారి అమ్మా అందరూ మీ అమ్మా నాన్నని తలుచుకోండి మనసులో, అమ్మా నాన్నని అత్తమామ గారిని ఒకసారి తలుచుకోండి. ఓం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా రెండు చేతులను స్టార్ట్ చేయమను, ముందుగా స్టార్ట్. ఓం లాగ పరలవిత భారతత్తలోకే నిర్వాహకోరకదనే నికటాక్కడిలాం శ్రీరంగ హరుమతల మంగళదీయతరేకాం శ్రీరంగరాజమహితే శిగమాక్షశిగామహాం మహాదేవీ జవిత్వహే విత్వపత్తే దేవీ తమ్నారక్పే ప్రతోదగాత్. సీతా కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే, సీతా కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే. మూడు దోసిళ్ళ ముత్యాలు ముంచి శ్రీరాము సీతపై తలమ్రాలు ముంచే సీత కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే. మాలలు మార్చిది మహిపతులు చూడ, బాలలు మూడి చాల పాటలు పాడ సీతా కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే. కొంగు ముళ్ళును వేసి వశిష్ఠుంటూ పోషింపజేసెను సీతా కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే. నీళ్ళైన ఫలదానం తాంబూలములతో మేలుగా పొగడిరి భూపాలురపుడు, నీళ్ళైన ఫలదానం తాంబూలములతో మేలుగా పొగడిరి భూపాలురపుడు సీతా కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే. Thank you.
హరివేణిలో నందనరియో సీతమ్మయో హరిబాబు చుట్టి పెళ్లి పరిటను హరివేణిలో నందనరియో సీతమ్మయో మరి బాబు చుట్టిరి పెళ్లి పరిటను సీత కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ సీతారామచంద్ర భగవాన్ కి అందరూ కూర్చొని మన భద్రాద్రి సీతారామచంద్ర స్వామి కళ్యాణ యాత్రలో ఫస్ట్ కళ్యాణం చేసేదని కూర్చోవాలంటే ఎలిజిబిలిటీ కావాలి. యూ హావ్ టు ఆన్సర్ ఫర్ వన్ క్వశ్చన్. మీరు చేయలేదు అనుకోండి, మీరు సపోర్ట్ చేయొచ్చు. ది కెన్ సపోర్ట్ అందరు కూర్చోండి. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది, మీరు లగ్న చదివారా? చదివారమ్మా? అదమ్మా, మీరు చదివారా లగ్న పత్రిక? మా మీకు అందరికీ ఇన్విటేషన్స్ వచ్చాయి కదా, లగ్న పత్రిక చదివారా? మా ఎస్ సార్ నువ్వు మీరు కూర్చోనే సీతారాములు వారి కళ్యాణం ఎదురు కూర్చున్నారు, కరెక్ట్గా చెప్పాలి. ఎస్ అంటున్నారు కదా. ఇప్పుడు లగ్న పత్రిక రిలేటెడ్ క్వశ్చన్, లగ్న పత్రిక సంబంధించే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అది క్లోజ్ చేసేయండి, అది క్లోజ్ డోర్ క్లోజ్ చేసి. ఓకే, దట్స్ గుడ్. లేదు క్వశ్చన్ అమ్మా, ఇప్పుడు మా మీరు సెటిల్ కాలేదు, ఇంకా సెటిల్ అయిపోవాలమ్మా. జై బోలో సీతారామచంద్ర భగవానికి. సో క్వశ్చన్ ఏంటి అంటే, మన దశరథ మహారాజు వైపు పురోహితులు వచ్చి వశిష్ఠ మహర్షి, జనక మహారాజు వైపు పురోహితులు ఎవరు? మీరండి, మీరు చెప్పచ్చు, సపోర్ట్ చేయండి. సో ఎనీబడి అండి. యా, సి ది పురోహిత్ ఫ్రమ్ దశరథ మహారాజ, కింగ్ దశరథ ఈజ్ వశిష్ఠ. సో హూ ఈజ్ ది పురోహిత్ ఫర్ జనక, కింగ్ జనక? సో దట్ ది క్వశ్చన్. ఓకే, ఐఎమ్ పాసింగ్ నెక్స్ట్ క్వశ్చన్. సో వన్స్ విశ్వామిత్ర మహర్షి వెంట్ టు అయోధ్య అండ్ టుక్ రామ అండ్ లక్ష్మణ విత్ హిమ్ టు ప్రొటెక్ట్ హిస్ రింగ్డమ్ అండ్ హీ టుక్ దెమ్ ది ఫారెస్ట్ టు వన్ ఆశ్రమ్. యు నో వాట్ ఈస్ దట్ ఆశ్రమ్స్ నేమ్? నో. ఓకే, సో వాట్ ఈస్ ది పేరెంట్స్ నేమ్ ఆఫ్ సీతా మహాలక్ష్మి? మా మీరు చెప్పండి మా. సో జనక, ఓకే, నంబర్ వన్, గుడ్. నెక్స్ట్. ఓకే అమ్మా, నా క్వశ్చన్ మా, మీరు ఎందుకు లగ్న పత్రిక చదవలేదు? కాదండి కాదండి అమ్మా, మా ఇప్పుడు చదువుకోండి, ఇప్పుడు ప్రోగ్రామ్ చేయండి, ఇప్పుడు అక్కర్లే. కాదమ్మా, సో యుద్ధ కాలంలో శస్త్రాభ్యాసం చేసేటట్టు కాదమ్మా. ఒక్కొక్కరిని ఒక్కటి జస్ట్ ప్లీజ్ థింగ్ ఒక్క నిమిషం యోచన చేయండి. సో భద్రాద్రి సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ సందర్భంగా మనకి ఇన్విటేషన్, మీరు కళ్యాణానికి రాండి అని సాక్షాత్ రామచంద్ర స్వామి పంపించే ఇన్విటేషన్ మీ ఇన్బాక్స్. ఎలా వచ్చింది మనకు తెలియదు, మీ ఇంటికి ఎలా వచ్చారో అది కూడా మనకు తెలియదు. ఈ దంపతులకి కళ్యాణం చేసే భాగ్యాన్ని కల్పించారు, స్వామివారి ఇక్కడికి వచ్చారు, మనందరినీ భాగస్వాములు చేశారు, మీరు వచ్చి ఇక్కడికి వచ్చున్నారు. సో మనము ఇలాంటిది దైవ కార్యాలు, లగ్న పత్రికలు ఇవన్నీ మనము పూర్తిగా చదివి దీంట్లో ఏముంది, సో దీనికి అర్థం ఏంటిది, అసలు లగ్న పత్రిక ఏంటి, ఇది కళ్యాణం ఏంటి అనేది కాస్త అసలు మీరు దాన్ని యోచన చేయకుండా మీరు జంగకి పంపిస్తే. సో నో, దట్ ఇస్ నాట్ రైట్. ఏదే కానివ్వండి, దైవ కార్యానికి సంబంధించేది మన మంచి కోసం వచ్చేది ఈ మెసేజెస్. అది ఏదే కావచ్చు, ఒక అభిషేకం కావచ్చు, ఒక పండుగది కావచ్చు, కళ్యాణది కావచ్చు, అందుకోసంగా పరిపూర్ణంగా దాన్ని ఏదైనా ఇలాంటి వస్తే ప్లీజ్ డోంట్ చెక్ పుట్టి జంక్స్ అండి. పనికిరానివన్నీ వాట్సాప్లో చదువుతాము, ఇలాంటి పనికి వచ్చేది భగవత్ కార్యాలతో 10 నిమిషాలు స్పెండ్ చేయండి సార్, చేయొచ్చు కదా. ఓకే, జై బోలో సీతారామచంద్ర భగవానికి. సో 50% కరెక్ట్గా చెప్పారు కాబట్టి, సో జనక మహారాజా ఇస్ రైట్. సో 35% పాస్ కదండి, పాస్కి ఆవిడ ఎలిజిబిలిటీ వచ్చేసింది. సో ఇక్కడ ఏంటంటే నంబర్ ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే,
లగ్న పత్రికల్లో మనం పంపించిన లగ్న పత్రికలో వశిష్ఠ శతానంద మహర్షి ఒక దీంతో మనకి కళ్యాణం చేస్తున్నామనేటువంటి మెసేజ్లో ఉంది. వశిష్ఠ మహర్షి దశరథ మహారాజు, సో ఆయన పురోహితుడు అయోధ్యుడు. అలాగే శతానంద మహర్షులండి జనక మహారాజు పురోహితుడు. సో నంబర్ వన్. సో రెండోది ఏంటి అంటే తెలుగు ఇరుగుతాను ఉన్నారమ్మా, ఏంటంటే ఎంతమంది ఉన్నారు వేరే అర్థం లేదు, అర్థం తెలుగు అర్థం అవునా సత్య. యు డోంట్ అండర్స్టాండ్ హౌ మెనీ తెలుగు యూ టూ రైట్ త్రీ మా మీరు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే ఓకే నో ప్రాబ్లమ్ మా హు డోంట్ అండర్స్టాండ్ తెలుగు అన్న జై శ్రీరామ్. ఇట్స్ ఓకే ది ఫస్ట్ క్వశ్చన్ ఐ సో యూ అండర్స్టాండ్ దట్ ది సెకండ్ క్వశ్చన్ ఐ ఆస్క్ సో విశ్వామిత్ర టు గ్రామ అండ్ రక్షణ టు ఆశ్రమ్ ఈజ్ సిద్ధాశ్రమ్ సిద్ధాశ్రమ్. సో ది థర్డ్ క్వశ్చన్ జనక మహారాజ్ ఐ మీన్ సీతా మహాలక్ష్మి పేరెంట్స్ నేమ్ జనక అండ్ సునయన. సో సునయన ఇస్ సీతా మహాలక్ష్మి మదర్. జై గోలో సీతా మహాలక్ష్మికి. అమ్మవారు చూపించమ్మా ఒకసారి, అమ్మవారు చూపించి అమ్మవారి స్థానంలో పెట్టేయమ్మా. అది మా అమ్మవారి స్థానం అక్కడ అక్కడ పెట్టేసి మొత్తం అక్కడ పెట్టేయమ్మా. కూర్చోండి కూర్చోండి, మనం కళ్యాణం స్టార్ట్ చేద్దాం. గోవింద 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 శ్రీ భగవతో మహాప్రజ్ఞ మహావిద్యుపరాజ్ఞ ప్రవర్తమాన మధ్యబ్రహ్మణ ద్వితీయపరార్థే ద్వే ద్వైతపరాకల్పే వైవద్వతే మన్వంతరే కలియుగే ప్రథమే పాదే రౌంచద్వీపే ఐందకండే రమణగవృతే భూనదికాబ్దే పశ్చిమే దిక్వాగే తప్తారణ్యపరివృతే తప్తదాగర పరివృతే ఉత్తర అమెరికా ఖండే యజమానతి గృహే వర్తమానే వ్యవహారికే చాందమానేన ప్రభువాదే స్వస్తే తమ్మత్తరాణాం మధ్యే దేవదౌత్రే వికారణామదం మత్తరే దక్షిణాయనే శరత్తు ఆశ్వీజమాదే కృష్ణపక్షే దజమ్యాం మాతర మాతరత్తు సౌమ్యమాతరయుక్తాయాం శుభనక్షత్రాయుభయోగాయుభకరణాగీమంగణమదేతరవతిష్టాంగామత్యాంజపతితోశ్రీభగవదాగ్నిగ్యాభగవత్కైంజతుదూపం భద్రాతరాతితేతానక్పణాహనుమాగరుడతమేతాదినామనారాణత్వామదేవతామత్తత్యాం భద్రాతరాతితేతానక్పణాహనుమాగరుడతమేతాదినామనారాణత్వామదేవతాప్రీత్యత్తం ప్రాజ్ఞాం ప్రభూఢాం తద్వేచాం నాస్తికవిక్రమహాజనానాం అత్యజమానిత్యగోత్రోద్భవత్యాం పాండరాజేంద్రపదాన్నామదగ్యాం నక్షత్రమే మన తెలుసు నక్షత్రపరవ శుభనక్షత్రోజాతజాతవాన దర్పకాంతాయాహాం పద్మజానామ్యాహాం హస్తానక్షత్రోగన్యానాజోజాతాయాహాం కృతికానక్షత్రోజాతజాతవానజ్యాహస్తానాఖ్యోజాతాయాహాజమాన్యాహాం కుమార వెంకటోహిద్నామదగచ్చామ్యానామ్యాహితరావదక్కతో మీరు రాజు జాతాయాహ కుటుంబచ్చు అమ్మ గోవా పితు పట్టారామారావనామదగచ్చామ్ అనసూయానామ్యాహ తెలుగు పేరు గంగయాచార్యనామదిగచ్చామ్యాహాంబర్ యువర్ పేరెంట్స్ అండ్ ఇన్ లాస్ ఫర్ ఎ మినిట్ ప్లీజ్ ఆల్ ఆఫ్ రిపీట్ మమ కుటుంబస్య
బంధువర్గస్య క్షేమ స్థైర్య విజయ వీర్య అభయ ఆయుః ఆరోగ్య అష్టైశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణార్థం దివా మహోత్పాద దుస్వప్న దుశ్శకున దుశ్చింతన దుఃపీడ పరిహారార్థం మమ గృహే వ్యాపారస్థలే వ్యవహారస్థలే సంచారస్థలే ఉద్యోగస్థలే శుభ ఆవాప్త్యర్థం మమ కుమార కుమార్యాః సద్విద్యా సద్బుద్ధి సద్బుద్ధ్యోగ సత్కల్యాణ ప్రాప్త్యర్థం మమ మాతాపితుః ఆరోగ్య అభివృద్ధ్యర్థం విశేషేణ మమ గృహే సాయంకాలే కర్మణి భద్రాచల శ్రీ సీత రామచంద్ర స్వామి తిరుకల్యాణ మహోత్సవ పూజ కర్మకర్తం శ్రీ విశ్వక్సేన పూజ ప్రార్థన పూర్వక భగవత్ వాసుదేవ పుణ్యాః వాచన పూజ పూర్వక శ్రీ సీత రామచంద్ర స్వామి పరిపూర్ణ కృపా కటాక్ష సిద్ధ్యర్థం భద్రాచల శ్రీ సీత రామచంద్ర స్వామి తిరుకల్యాణ మహోత్సవ పూజ ఆచార్య శ్రీహస్తేన అహం కారయిష్యే. ఓం వందే రాజాభరణా ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం దగందచ్చ గచ్చన స్తంధారగతాం శుభం. ఓం దారే ప్రకర్మణః నిర్విక్టేరుడుమాత్యత్తం ఆదో శ్రీ విశ్వక్సేనారాధనం కరిష్యే. ్రాద్యా పారిషిద్యా పరుద్ధతం యజ్ఞం నిగ్ఞందేతం యద్భక్తేనం నమాత్తకే దచానాం దత్తదూరీనాం చిరగోపాదియోగినాం దేశికేందం దయాతిందం వందేహం దైన్యనాయకం విశ్వక్తేనం చతుర్పాహం శంఖచక్రగదాధరం ముకుందత్వారణ్యం యద్భక్తేనం నమామ్యహం అస్మిన్ కూర్చే భవాన్ భూః విశ్వక్తేనమామాయామి. ఓం భువః విశ్వక్తేనమామాయామి. ఓం భువః విష్పక్తే నమామాయామి. ఓం భూర్భువద్భువః విష్పక్తే నమామాయామి. విష్పక్తేనాయ నమః. ధ్యాయామి ధ్యానం తమర్పయామి ఆవాహయామి సువర్ణరత్నసింహాసనం తమర్పయామి విష్పక్తేనాయ నమో నమః. మద్యం తమర్పయామి వాజ్యం తమర్పయామి ఆధునియం శుద్ధోదగద్ధానందర్పయామి నారాయణం మాధవయ్యం తర్పయామి వత్తార్థమక్కదాంతమర్పయామి ఉపవేదార్థమక్కదాంతమర్పయామి తిలకార్థం మరిద్దా కుంకుమతి దూరాంతమర్పయామి దిప్పిపరిమళగంధాం ధారయామి ఆభరణార్థే అక్షతాంతమర్పయామి పుష్పైః పూరయామి పుష్పైః పూరయామి. ఓం దేవిత్పత్తే నాయ నమో నమః. ఓం దేవతే నమః. ఓం దుత్తపతినాథా నమః. ఓం గజాక్షిపదేవతా నమః. ఓం మేత్తమాణకే నమః. ఓం రుచికేతా నమః. ఓం ప్రసన్నవదనా నమః. ఓం శాంతా నమః. ఓం నమాగ్రదమప్రభా నమః. ఓం భక్తాంతర విద్వంతరే నమః. ఓం ఆర్యామాత్యా నమః. ఓం విశ్వరక్షాపరాయణా నమః.
ఓం దుద్ధవేతమేతాక్తే నామో నమ నానావిధ పరిమళ పిత్తాపిత్పాణీ నిమర్పయా పరశతం విఘ్నం నిఘ్నంతే సతతం విశ్వక్సేనం తమాశ్రయే విశ్వక్సేనాయ నమో నమః ప్రార్థనా యథా శక్తిం సమర్పయామి విద్వక్తేన భగవాన్ కీ జయ విద్వక్తేనామో నమః చిత్తం దర్పయామి జావరం దర్పయామి పారూఢం దర్పయామి గజారుణం దర్పయామి గ్రహోపచార శక్తోపచార భక్తోపచార పూజాం దర్పయామి పునరాగమనాయతరస్తు భాతృవర్గాణం సుకుటుంబానాం విశ్వక్షేణ పరిపూర్ణకు పాకటాక్షదిత్యస్తు భద్రాదనాదిదేదానామదిందత్తాదృక్కల్యాణభౌద్ధభజన్మకర్తం భగవత్ వాసుదేవ పుణ్యాహ వాచనం కరిష్యే. ఓం నమగ్రామదవమరదేవో వేరహావహిత్తోపజగ్దుపాణ్యం ఆప్యాద్వత్తమేతదే విద్వదత్తం భావాతో అగ్నం అప్తికబోజదే జిగారుద్వాభునాభేషతద్వైరుద్దాగిరమో అస్తు ఇదం విచ్చుచక్రమేధాదే పదత్తమోడిత్తపాకం తరే గిందం విద్వా అవేద్దత్తమిత్తవితనంగ్రహ రథేదగం మదీనాహం మాజానాకం మత్పతిం పతిం ఆపూపాంతర్మ్యాపుణాభాపద్భాపన్నమాపవమతమాపత్తం నానాభవమిత్రానాభచ్చందాంగాభూజ్యోదేగిత్యాభూయోగిత్యాపత్తమాపత్తర్వాదేవతా ఆపోభూద్భవత్తపరాపభూ చూచాక్తే రాకతాన్ ఘోరాన్ఛందికరుణాదరహాతావప్యాంగుభేత్పత్తావలింగురగద్భదే ఉచ్చరాదవద్భూతా జాకాంగాత్పల్లవద్భుజః గిట్పాన్గుభేత్పత్పగామీతపపాపావృత్తగే నార్గేరవద్భూతాత్రేత్తహరతమ్మతా శకయాదృతం దర్భం పాపం వీడాహం జమేరుదం అహిరత్తాహాదాతేదవాదవదాపఘాతం వాగం విత్తమేహీమహేం ఇమం మే వణచ్చతే మధ్యాతమ్మడగాత్పావిత్రాదకేతత్తాగ్యామి బ్రహ్మణావందనానత్తదాచాద్దేతమానోహుభిః అహీనమానో వృణయః గోత్రితుం తమానాయ ప్రమోదేహి కుంభే వరుణరోపణం మగవందం దే పండరేకాఖ్యమామాయామీ తావగామీ పూజయామీ ఓం కేం
ചിത്തായ ഗോവിന്ദായ ഗോപീകരവല്ലഭായ പരാപൂർണകാപരമാത്മനേ ോദയാദർച്ചാമീപാമീ ഓം ഗീരവാനവഹ ഓം നാരായണാനവഹ ഓം മാധവാനവഹ ഓം ഗോവിന്ദാനവഹ ഓം വിട്ടവീനവഹ ഓം മധുസൂദനാനവഹ ഓം ദ്വിക്രമാനവഹ ഓം മാമനാനവഹ ഓം ശ്രീധനാനവഹ ഓം ദ്വീഗീതാനവഹ ഓം പദ്മനാഭാനവഹ ഓം ദാമോദരാനവഹ ഓം സങ്കർച്ചനാനവഹ ഓം വാഹുദീമാനവഹ ഓം പദ്യുംനാനവഹ ഓം മണിരുദ്ധാനവഹ ഓം മൃജോത്തമാനവഹ ഓം മധുക്ഷിതാനവഹ ഓം നാരദിംഹാനവഹ ഓം അച്യുതാനവഹ ഓം ജനാർദ്ദനാനവഹ ഓം ഉപേന്ദ്രാനവഹ ഓം ഹരഗീനവഹ ഓം ദേ കൃഷ്ണായ നമഃ പുണ്ഡരീകാക്ഷ മഹാസുദർശനാനവഹ നാനാവിധ പരിമള ഭക്ത പദ്മാണിയും സമർപ്പയാമി ഭഗവാനിവാത്മനീയാവ്യാത്വരൂപതതിപ്രവൃത്തേ ത്വദേതദേകൃതേന അനേനാത്മനാ ത്വകീയൈച്ച ദേഹേന്ദ്രിയാന്തഃകരണൈഃ സ്വകീയാ കല്യാണതമാനരൂപധാരികാ സാംസ്പൃഷ്ടചാ അപ്യവഹാരികാ തപഃപ്രഭോഗാൻ അതിപ്രിയതമാം അതിതമഗ്രാൻ അത്യന്തഭക്തിക്ഷുതാൻ അഖിലപരിജനപരിചിതാനുതായാ ത്വത്വേ ത്വപ്രീതയേ പ്രിയമേവ പ്രതിപാദയതു ഉപക്രമതേ ചതുർവിധർവജ്ഞർവദർത്തേ ആദ്യോപദേ പാധീനോരാനന്ദോ ഗണിതാ ഭയങ്കോദന്തേ ഉപദേശാദമഹ ക്ലമഹ വ്യാധേ നിത്യത്വ നിരപത്യാ
ఏవం భగవంతం మాధుదేవం ఏవం విదుహో జైనేవం విదుహో రథే విదుహో ఏషాక్తదరేష భగవాన్ నాదుదేవ ఏషాక్తదరేష భగవాన్ సంకర్జున ఏషాక్తదరేష భగవాన్ ప్రద్యుమ్న ఏషాక్తదరేష భగవాన్ అనిరుద్ధ పురజప్పికతాం సత్యప్పికతాం అచ్యుతప్పికతాం అనంతప్పికతాం భగవతే శ్రీప్పికతాం భగవతే ధరణీప్పికతాం భగవతే నీనాప్పికతాం ఇత్యుక్తాదుద్ధిమంతాన్ బాధగేత్ గోవింద మహాద్రాపయామి చామరం తమర్పయామి అశ్వారోహం తర్పయామి గజారోహం తర్పయామి దుకరోపచార శక్తోపచార భక్తోపచార పూజాం తమర్పయామి ఆవాయిదా పుణ్యరేఖాఖ్య మహాద్రానుమన్న యథాస్థానం ప్రతిష్టాపయామి పుష్టిదత్తు తుష్టిదత్తు అవిద్యవత్తు ఆరోగ్యవత్తు ఐశ్వర్యవత్తు ధరధాన్యాతు కరకిరం కుర్చిన కిందిత్యా బహిర్దేశే అరిష్టదశరవత్ ఆజ్ఞేయాం జత్తాపం తత్తదీతవత్ వాచ్ఛాగాతో వాదేమాదిగిందాం దక్షిణత్యాగాతో దంద్రచనమాదిగిందాం తదీచ్ఛాగాతో ధ్యుమ్నమాదిగిందాం తదీచ్ఛాగాతో నృత్తమాదిగిందాం ఉద్భాగాతరాగాం అంతరిక్షాగాం శ్రీమన్నారాయణో మార్చిగిందాం
అద్యమాత్రం కృతోదగేరతం యోజ్యాదేన కృజత్తా పవిత్రోదగేన చతదారం చకత్తదారం అత్యుద్ధం అనంతం అభ్యగం అచ్యుత వక్యం భగవద్పాదదేవ ప్రీణాద్ స్థానాని దీక్షాంత బాహూరిణ్య నామావృజాం దినామాన్ తేభ్యో నమస్తే మధుసూదనాయ తత్తా వివా పూర్వతం Thank you.
ഓം പദ്മമംഗളമാംഗല്യേ ശിവേ സർവാർത്ഥദാതികേ ശരണ്യേ ത്ര്യംബകേ ദേവീ നാരായണ നമോസ്തുതേ. ഓം മഹാദേവേ വിദ്ധേ വിഷ്ണുപത്നേ ച ദേവഹേ തന്നാമകേ പ്രചോദയാത്. പത്രാകരാതി സീതാരാമചന്ദ്ര സ്വാമി തിരുക്കല്യാണ മഹോത്സവ കർമ്മകർത്തും ശ്രീരാമചന്ദ്രായനമോ നമഃ. ജയ് ശ്രീരാമൻ. ജയ് ശ്രീരാം. ഓൾ ഓഫ് യു ആർ ആക്റ്റീവ്. സോ ടുഡേ വെരി ആസ്പീഷ്യസ് ഡേ ബിക്കോസ് ദ ലോർഡ് ഹിംസെൽഫ് കേം ടു ദിസ് ഹൗസ്. സാക്ഷാ ശ്രീ സീതാരാമചന്ദ്ര സ്വാമി പരിവാരം and gave an opportunity to this couple to perform Bhadradri Sitaram Kalyanam Mahotsav. So very auspicious prayers we can offer to his lotus feet. And also the Lord made all of us to sit in front of him. Do you know why we are here today? So what is the purpose? The Lord made us, gave us an opportunity to sit in front of him. See, Ayuhu Chatagunam Parimitav Ratav Dhantaragatav. If we live for 100 years, we sleep for 50 years. So half of our life we are spending for our sleep. So how the remaining life you are spending? Balyam, 18 years gone. Yavanam, 25 years gone. Rahastam, 35 years gone. In between, my property, my job, my business, my parents, like that. For some more time you are spending like that. 40 gone. So vyadhi viyoga haranam. Today we are very fresh. Tomorrow, we may not. Today we are very healthy. Tomorrow, we may not. So like that, we are spending some more time. 40 plus 5, 45 gone. 50 plus 45, 95. So 95 years we are spending for ourselves. 95% of our life. See, the Lord has given this Janma. And also he has given all the comforts. What all we are enjoying today, the comforts he has given to us. Think for a minute what we are doing for the Lord. So if you think for that, zero. So even though we are sitting in front of the Lord, we are not able to concentrate on his feet. Very limited time, 5 years. That too, if you live for 100 years. It is our minimum gratitude to offer minimum prayers every day. But at least at this type of times,
For some reason, we are in front of the Lord. He has given an opportunity to offer a praise to His lotus feet. Not physical bodies. Complete concentration. You know how we offer to pay prayers. Manasa, vacha, karmana. We have to offer prayers. What we are thinking should be on the Lord. So our actions should be for the Lord. Whatever we are talking for the Lord. So like that, we have to offer our sincere devotional prayers to His lotus feet. Jai Bolo Ramachandra Bhagavan Ki. See, we are calling Sita Rama Kalyanam, in particular Bhadrada Sita Rama Kalyanam. So how we can see Lord's Rama's Parivar? Sita Lakpana Hanuka Sameta Ramachandra Swami. So Rama is having two arms. Sita will be there, Hanuman will be there, and Lakshmana will be there. So can you look at this Lord for a minute? So can you look at him? See how he is looking. He is something different. The Lord is having four arms. In two arms he is having conch and chakram, other two arms he is having dhanurpan. Besides Lakshmana, Sita, Mahatma, Hanuman, there is one more Lord. It's Lord Garuda. See, we can never see this type of parivaram anywhere except Bhadrachana. Only at Bhadrachana we can have darshan like this. Now, why he is having four arms? So why Lord Garuda is here? If you want to know that, we all know in Tretayagam, Lord Rama, Lakshmana and Sita Maharaj did Aranyavasam. From Asetu Himachalam, entire Bharatagandam, they traveled in a very thick forest, even with barefooted. Such a hard yatra it was. So on their journey, they came to a place which is at the banks of the river Gautam. Again, Gautam river is so auspicious. Once upon a time, it was Sakshat Virajanati. So Viraja stays in Vaikuntham. Very long, Sriman Narayan and Maharakti take that every day in that river. So river Viraja itself came to Bhulokam, earth, once upon a time of Sakshat river Gautam. It is also called Godavari. So the Lord stayed at the banks of the river Godavari for a few months. They had a small ashram. The river was passing side by, and there was a big stone in front of the ashram. So Lord Rama, every day, used to sit on that stone and he was meditating. He did like that for several days. So when he was in meditation, he was so comfortable and also he felt like Vaikuntha. You know how the Lord will be whenever he is Vaikuntha. Shantakaram bhajaga jaganam baddhanabam turecham. Vishwadharam gagana tadrujam meghavattam subhangam. So happiest position whenever he is in Vaikuntha. Staying on Ananta Shayana, Sheshavahan with four arms along with Sita Mahalakshmi. Very happiest position whenever he is in Vaikuntha. The surprise is, even though he was sitting on the stone and meditating, he felt like Vaikuntha. When he saw through his vision, one Maharshi by name Bhadra Maharshi was serving him in the form of the stone. Lord felt very happy and gave him a boon. The boon was, see, you made me like Vaikuntham, so I am going to give you my darshan in your next birth also. That was the boon given by Ramachandra Swami in Tretayagam. After several thousands of years, even Rama's incarnation concluded, the Lord reached his original place, Vaikuntham. So what happened? Bhadra Maharshi again born at the same place which is at the banks of the river Godavari. After a few years, now he started doing tapasya that he wants Lord Rama's darshan. But Lord Rama is not in Rama's form. He is in Sakshat Sivan Narayana Swami Vaikuntha. The Lord has already given boon, he has to give darshan for Bhadra Maharshi now. So, as in his position with four arms, in two arms, conch and chakram, he came out of Vaikuntham by crossing seven dwarams and seven prakarams. Vaikuntham is such a place which is having seven dwarams and seven prakarams.
As soon as he came out, he took conch and chakram in river song. Apasavyena. See, for Lord Venkateshwara, the conch should always be at left side. And Mahasudarshan chakram will be at right side. If you look at this Lord, the conch is in right hand and Sudarshan chakram is in left hand. And also, he wanted to give darshan for Padma Maharshi as Rama. So in other two arms, he holds Dhanurbaan. To fulfill the boon given for Padma Maharshi, the Lord appeared in this form at the banks of the river Godavari in front of Padma Maharshi. Since that day, he is blessing the whole universe in the form of Rama Narayana Swami. The name itself is Rama Narayana. Because he is having two forms. He is having Dhanurbaanam Rama's form. And he is having Kancha Chakram Narayana's form. See, wherever Rama is there, Bhakrana, Sita Maharishi and Hanuman will be there. And wherever Satcha, Sivan Narayana is there, Garuda will be there. So that's why this Paribaram itself, Sita, Nakrana, Hanuman, Garuda Sugita, Ramanarayana. Jai Bolo Ramanarayana Bhagavan Ki. So dear devotees, this particular Sipatranda Sita Namathana Swami Kalyan, we are performing on behalf of an upcoming temple in Georgia, coming Georgia, Atlanta, to build the temple for the temple construction event. So we started this Kalyan Yatra. Actually, this launch of Besarabai Bhadrachalam. The temple requested Bhadrachalam in 2016 that we are constructing the temple. Please provide some special prayers to Utsumurthis and give us prasad. That was our request in 2016. The Bhadrachalam temple honored request. We went to India on April 15, 2016. It was on Sri Ramanavami Day and we witnessed Sita Rama Kalyanam in Bhadrachalam. We can never see such a grand Kalyanam anywhere in the world. Such a beautiful Kalyanam in Bhadrachalam, Sita Rama Kalyanam. The next day, after Navami Dashami, they performed Pattabhishekam for Ramachandra Swami. And the next day, April 17, 2016, after offering several special prayers for the Swamis, Utsavamurthis, they offered us a prasad. We felt so honored, and our Janma Janma's Punyam, with 10 priests number team, we accept we have the Swamis as prasad. We were about to come to America, but the Lord did not tick like this. So before coming to America, he wanted to visit 108 divinations. So what is this 108 divinations? Very holy, auspicious places in India, which is these 108 temples around the country. So these temples, 108 divinations, is spread around Bharatakan. So Lord Vishnu's places. Jai Bolo Deita Ramachandra Bhagavan Ki. So in Vaishnavism, 5,000 years back, there were gurus called Alvas, 12 numbers, Padish Alvas. These Alvas keep visited all these temples wherever they went. They sing some songs for the Lord. They are very familiar today's Nalayira Divya Prabhanda, which is in Tamil script. Nalayira means 4,000. Based on the 4,000 slokams, these divinations are identified. So where the divinations, so they are located around the country, Bharatakanda, India. See, these divinations are located on the mountains, in the forests, at the banks of the rivers, and the banks of the ocean. Among 108 divinations, we can reach to 106 divinations with our physical body. Two divinations we cannot reach with our physical body. They are number one, Kheela Sagaram, that is the ocean of milk. The other one is Paramapadam, Sakshat Vaikuntham. See, these two places, we cannot reach it with our physical body. All 106 divinations, which are in India, we started journey from Bhadrachalam following this launch. We hired a 22-seater bus, removed 12 seats in the front, make an altar. We built all the groceries in the bus. With 10 priest member team, we hired two drivers, one for the day and night. So non-stop visiting 108 divinations following these launch. So before doing that, we gave him one communication to around 2,000 families that we are performing. We are doing 108 divinations yatra. So we are going to perform, do sankalpam on your name on all the divinations. Please sponsor for this event.
200+ families responded, and they said like this. So Guruji, the temple which is next to our street, very hard to visit even for months together. We have to plan because both wife and husband are working mechanical life, and weekends very busy with kids' activities. Very hard to visit the temple which is next to our street. We don't know about the divinations, and is this possible to visit all these divinations? So please help us say something about the divinations. We don't know about that. So that point is very unfortunate. See, these temples are there since 5,000 years. Nobody told about that. Even we don't know about that. So such an unfortunate thing. The only thing which are sustained since 5,000 years are only temples. That is there since thousands of years. We don't know about that. See, these divinations, what will they do? Our volunteers did, they made them WhatsApp group. And they gave 2 cell phones while leaving to India. So our schedule was like this. So utilizing latest technology. So every day, see, our schedule was like this. Early in the morning, Brahmi Muhurtam, we were performing Abhishekam for the slots. Then we were taking these slots to main sanctums at the temples, the divinations. They were offering Archana. And then we have to cook ourselves, offer prayer, Prasad and Raj, and proceed for the next station. That was our schedule. So what would it be? Wherever we are doing Abhishekam, and wherever we visit temples like, so we were taking pictures like Gopurams, Prakarams, Rajasthams, Pushkaranis, and also doing Abhishekam video clips like that, and keep posting every day all the divinations, and also we were slightly explaining about the divination. So each divination has having the lords with different names. For example, we have 2 divinations in Andhra Pradesh. One is the Hovila, Lakshmi Narasimha Swami Kshetra. He is Karnool. Mahalakshmi, the Lakshmi, the Veda, Narasimhaya Namaha, that is the Lord's name there. So the next second temple, Tirupati. Padmaja, the Veda, Prasanna Venkateshaya Namaha, that is the Lord's name there. And also we have different names for Gopurams, Pushkaranis, Rajasthams, Slack. So we will keep posting that, and started on our journey from April 17, 2016. So after visiting through the divinations, Ahom, Karnool and Tirupati, majority of the divinations are located in Tamil Nadu. So 80% of the temples. So Srirangam, Kanchipuram, Tirunelveli, Kumbakonam, Chennai areas. 80% of the temples are in Tamil Nadu. Let's take one temple from Tamil Nadu. Jai Bolo Deetaram Dinda Bhagavan Ki. Let's take one temple from Tamil Nadu, Srirangam. Srirangam is located near Tirchi, which is located at the banks of the river Kaveri. We call this temple as True Vaikuntham, the only temple in the earth, on the earth, which is having 7 prakars. If you look at the temple, the size of the temple, the sculpture, the architecture, the way it is lifted, so high, unbelievable. See, foreigners are looking at these temples and they are telling these temples are not built by human beings. And also they are telling, they are predicting these temples are built by aliens. So just imagine the beauty of the temples, how they built the temples. See, which are built 5,000 years back. There are no technology, no missions at that time. Even though they built such a big temple, some it was possible. Dharmo rakshati rakshitaha. If you protect our dharmam, it is going to protect us. One person from each family sacrificed all their lives for the construction of the temples itself. So that is the result of that big temples. So that's how. So these temples are very auspicious temples, and this Lord visited the whole around the country, and we did conclusion prayers at Naimisharan, which is in Uttar Pradesh. And also, the one more speciality of all these divinations, you name any river in India. It may be Ganga, Tunga, Yamuna, Godavari, Bhagirathi, whatever it may be. See, all these rivers pass either of the divinations. So this Lord had holy Abhishekam at all the rivers in India. And one more miracle. If you draw the map of all the divinations, it took by the shape of Rama holding dhanush and standing post.
See, this is our India, this is our Dharma, and this is the Lord. Jai Bolo, Sita Rama Chandra Bhagavan Ki. So we will keep posting these videos, pictures. All these devotees keep watching. After concluding our prayers, they put a request like this. So we need Kalyanam, O my Lord Rama. We need Kalyanam. So before you reach to the temple. So that's how they put a request with Lord Rama in this form. Because once the Buddha Murtis do Pratishtha in the temple, they never come out. Either they don't have one. The concept of everything with so much is like this, I'm talking favor. Kalyana Mahotsavs. So this is the divine sankalpam of Padmaja Rama. He is under in the day to reach the temple. So that's how 1008 Sita Ramachandra Swami Kalyana Yatra came out. Sankalpam. He started this 1008 Sita Ram Kalyana Yatra on October 14, 2016. So where we went so far in 3 years. So where these 200 families devotees cities. So 139 cities, 29 states, and we are today the Lord is here to perform, give this couple opportunity to perform 837th Kalyanam today. Jai Bolo Sita Ram Chandra Bhagavan Ki. So 1007 Kalyanams have performed like this at the homes. And finally 1008 Mahakalyanam will be performed at the temple. So in 3 years with unbelievable support of the devotees, the Lord owned his land 33 acres in coming Georgia. We did Bhoom Puja on March 2019. We did Shankusthapana on May 11, 2019. And the temple construction started. And the Lord is reaching like this and blessing the devotees like this. So let's come to Kalyanam Dham. See, in Kalyanam, first we started with Vishvaksena aspects. Who is Vishvaksena? Vishvaksena is the removal of all obstacles. You may get confused now. Then who is Ganesha? Very simple, other name of Ganesha. All Vaishnavites call him in the name of Vishvaksena, and all others call him in the name of Ganapati. See, milk is a single product. Whenever it converts into curds, so all the properties chemically changes one product into different forms. In the same manner, if we call him in the name of Vishvaksena, his form changes, his place changes, how he will be and where he will be. Vishvaktenam chaturbaham shankha chakra gadadaram mukundatvara nilayam vishvaksenam namamyaham. Vishvaksena stays in Vaikuntha, in particular at Mukunda Dwaram, which is very close entrance, very, very close to Mahavishnu. One entrance, that is called Mukunda Dwaram. He stays there. He stays with Sutravati Tamitaya Vishvaksenaya Mangala. He stays with his wife Sutravati. And he is having Chaturpaham, four arms. In two arms, he is having conch and chakram. And one index finger keeps showing like this, keep cautioning all the times. Jai Bolo Vishvaksena Bhagavan Ki. So just by showing like this, he is going to remove all the obstacles. So how? So for example, if we do some bad work, somebody from our inside says, hey, this is not good. So who is cautioning that? So Lord Vishvaksena. So that's how, if you listen that, most of the obstacles right away relate. So such a Lord is Vishvaksena, and he is the chief commander of all Vishnu Sainya. So how the Lords are looking like in Vishvaksena's group? They say, Sishyat Virada Vakratyaha Parishatya Parashatam Vignam Nikdam Titatam Vishvaksenam Tamashri. So Viradam is the elephant. Vakram is the face. There are so many Lords in Vishvaksena's group are looking like elephant faces. Such a Lord. Keep blessing the whole universe. Is Vishvaksena. First we did praise for Vishvaksena. Then we did Bhagavad Vasudev Punyaha Vachan. So we did this for Shuddhi. Shuddhi in sense, see, if you take bath, physically we can clean our body. So for doing prayers like this, we have to clean our internal body. So that's how this Bhagavad Vasudev Punyaha Vachanam is the process of cleansing our internal body. Then the next time we did Raksha Bandhanam. So Raksha again is a Sanskrit word which is protection.
Here we take one raksha for Lord Rama and one raksha for Sita Maha. For whose protection? For our protection. Think for a minute. See, every day we are doing our day-to-day activities very successfully. We are doing our jobs very successfully. Our kids are going out, reaching school, coming back safely, reaching homes. We are driving, flying, coming back, safely reaching homes. And also we are sleeping at the night and getting up in the mornings. So are we doing all these things? So no, because there is no guarantee if you sleep at the night or getting up in the mornings. Then how we are doing because of that Lord's raksha? See, as long as we have Lord's raksha, we will be safe. So we are reading very right day, very right auspicious day, the intent of the Lord. And we prayed with Lord Rama and Sita Mahārthita. We need the raksha as long as we live. That's how we take raksha for both the Lords. Then we offered an ignoble to the Lord. See, the Lord is getting Kalyanam with Sita Mahārthita today. As we entered Vihartha Ashramam, the Lord is Ananta and he is entering Ananta Ashram. So at that particular time, we offered ectomism for the Lord. The next step we call this as Pavaram. Pavaram is a Sanskrit word which means introduction. Who is Lord Rama and who is Sita Maharajan? Here, we consider Bhadranath Rama Sakshat Vishnumurti because he came from Vaikuntham after the incarnation of Rama. And also we consider Sita Maharajan Sakshat Maharajan. So let's chant Pavaram's name. Malabhishnu. Ramalavar Malayan Kitchi Sita Maharajan Swalima. సీతమార్గం మీరు పట్టుకుండాలి. ఓం దాదానంగత్వాభదే అనంతవేదగాగాధ్యాయనీ అచ్యుతపరబ్రహ్మణే ఆదినారాయణపరవ్యూహ పర్వాదే వామందర్యామత్యావతారమంజాజ్యప్రవరాన్విత అచ్యుతగోత్రోద్భాగ పరబ్రహ్మజన్మణానత్రే దాదానంగత్వాభదే అనంతవేదగాగాధ్యాయనీ అచ్యుతపరబ్రహ్మణే ఆదినారాయణపరవ్యూహపర్వాదే వామందర్యావత్యావతారమంజాజ్యప్రవరాన్విత అచ్యుతగోత్రోద్భాగ పరమాయుదేవితన్మణపూత్రాయ దాతారంగత్వాభదే అనంతవేదజాకాధ్యాయినీ అచ్యుతపరబ్రహ్మణే ఆదినారాయణపరవ్యూహపర్వాదే వామందర్యావత్యావతారమంజాజ్యప్రవరాన్విత అచ్యుతగోత్రోద్భాగ ప్రత్యున్నశ్రవణపుత్రాయ భక్తలోక పరిపాలనాయ కిరీట కటక కేకూరాది దివ్యాభరణభూషణాయ ప్రసన్న పారియాదాయ స్వర్ణ గరుడ వాహన రూఢాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీ రామనారాయణ వరాయ దైవోరు రామచంద్ర భగవానకి. సో దిస్ లార్డ్ బిలాంగ్ టు అచ్యుత గోత్రం. The Lord's Gotams are composed of some rishis. So this Achyuta Gotram is Pancharshika Pravaramita, composed of five rishis. And this Lord is the grandson of Parabrahma, and he is the grandson of Paravasudeva, and he is the son of Pratyumna. And this Lord is Bhakta Loka Paripalanaya. He is blessing the whole universe. And also he is having all the jewels like Kirita, Kataka, Keyura, the Divyabharana Bhushanaya. And this Lord is Prasanna Parijada, always peaceful Lord. And also he is with Swarna Garuda Vahana Ruda, always with Lord Garuda, such a Lord. Give to your home today Sakshasri Mannarayana Swarupaya. And the Lord today came as Vara, the groom. And Lord's name is Ramanarayana Swami. Let's offer to Ramanarayana Swami. Jai Bolo Ramachandra Bhagavan Ki. సౌభాగ్య విక్రంబరే నిదాకారదాకారాత్యప్రపరాన్వితాగ్యగోతోద్ధవీ విశ్వంబర జన్మణానత్రీ చతుర్వేదాకాధ్యాయనీ సౌభాగ్య విక్రంబరే నిదాకారదాకారాత్యప్రపరాన్వితాగ్యగోతోద్ధవీ దత్తాకర జన్మణ పౌత్రీ చతుర్వేదజాకాధ్యాయనీం సౌభాగ్య విక్రంబరే నిరాకారదాకారాకార్తకాచిత్వరాన్వితాగ్యగోత్రోద్భవీ క్షీరాణవజర్మణ పుత్రీ అతిశయ సౌందర్యవతీ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణీ
శ్రీ సీతా మహాలక్ష్మీ నామ్నీం ఇమాం కన్యా వృణీమహే వృణీతుం మహామధుర మహాలక్ష్మీ శిఖులాంశ సౌభాగ్య గోత్రం అండ్ దిస్ గోత్రం ఈస్ త్రయార్షికి ప్రధాన్విత కాపుల్ ద ప్రీవిషీస్ అండ్ మదర్ మహాలక్ష్మీ షీ ది గ్రాండ్ గ్రాండ్ డాటర్ ఆఫ్ విశ్వంబర అండ్ షీ ది గ్రాండ్ డాటర్ ఆఫ్ రత్నాకర అండ్ షీ ది డాటర్ ఆఫ్ క్షీరాండవా ది కింగ్ ఆఫ్ ది గోష అండ్ మదర్ మహాలక్ష్మి షీ ఈస్ అతిశయ సౌందర్యవతి వి కెన్ నెవర్ సీ సచ్ ఎ బ్యూటిఫుల్ మదర్ ఎనీవే సచ్ ఎ బ్యూటిఫుల్ మదర్ టు టేక్ యూ టు హోమ్ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి స్వరూపిణి అండ్ ఆల్సో షీ కేమ్ అస్ కన్యా టుడే సన్ మదర్స్ నేమ్ ఈస్ సీతా మహాలక్ష్మి లెట్స్ ఆఫర్ ఇన్ గార్లాండ్ సీతా మహాలక్ష్మి ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థదాయకే శరణ్యే త్ర్యంబకే దేవే So the next step we are doing in Kalyanam Mahotsavam is, so now we are washing the feet of the Lord. So this is very auspicious prayers. See, today this couple is offering Kanyadanam on behalf of Sita Mahalakshmi. Before doing Kanyadanam, we have to wash the feet of the Lord. So that's what we are doing now. నారాయణాద్ద్రుద్రోజాగతే నారాయణాదింద్రో జాగతే నారాయణాత్ ప్రజాపతక ప్రజాగంతే నారాయణాద్ బాధజాదిత్యారుత్తాపతపత్తర్వాణి చిందాగంతే నారాయణాదేవతముత్పత్యంతే నారాయణే ప్రవర్తంతే నారాయణే ప్రలీయంతే ఓం మదనిత్యో నారాయణ బ్రహ్మా నారాయణ శివశ్చ నారాయణ చక్రశ్చ నారాయణ యావా పృథివ్యో చ నారాయణ కాలశ్చ నారాయణ బ్రహ్మకటికిన పాదము బ్రహ్మకటికిన పాదము బ్రహ్మకటికిన పాదము బ్రహ్మము తాలిని పాదము
కడిగిన పాదము గమగము తాళిని పాదము కడిగిన పాదము బ్రహ్మము తానేని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానేని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానేని పాదము కడిగిన పాదము చెలటి వసుధ గోలితిన నీ పాదము బలితలమోపిన పాదము ఓం మదా భద్రాతన తారామచంద్ర స్వామి తిరుకళ్యాణ మహోత్సవ కన్మకర్తుం శ్రీరామచందాయ నమో నమః మరోపచారార్థం మదుపర్కం
ప్రజోదగాదేతృత్తానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఇంద్రాగ్నేయమానిరుదే వరుణ వాయు కుబేర ఈశాన్యాదిగత్తదిక్పాలకానాం అనవరత కిరీటే కోటే మణిమకటద్వాజ్వల్యమాన మౌలివందితనారాకిత పాదారవింద సందోహానాం ప్రజాతిం ప్రతికోటి దేవతానాం గర్భమందిరాతికాస్తూపికా మధ్యరంగా మహతాత్తాన గోపుర ప్రాకార పాకాలయా యాగశాలాద్నేకమండపానా నృత్యరంగకేతత్వం నవరత్నవేదికాది మహారంగమండపానాం మధ్యే తితే భారా నక్షత్ర అహోరాత్రిరవాంజద్వాదజాంజత్తింజాంజమనవరతమనుకూలాః శుభకేకాదజపలదా సుప్రీతా సుప్రదన్నా భరదా భవతు. ఓం నీరంగే గరుడాదలేంజనగిరోదింహాదలే మందిరే వైకుంఠే కనకాదలే గదిగిరో నారాయణాఖ్యాదలే లోకాలోకమహాదలే గరిజదో పుణ్యాజ్జలే చాద్భుతః మాయాన్న భగవాన్ పురాణభృజః కురుయాత్ సదా మంగళం సులగ్నా సావధానాం సుముహూర్తా సావధానాం ీలక్ీనారాయణ్యానసావధానాం లక్ష్మీ కమలాగావతపదే రామాదిగత్తజ్ఞనే కళ్యాణీతకలేత్వరేతరదిగా భాగ్యానుసందాయినీ శోభాంగే విమలేక్షణే విమలనీ నారాయణ శ్రీకరీ మాయాన్న భగవాన్ పురాణపురుజః కురుయాత్ సదా మంగళం సులగ్నా సావధానాం సీతారామచంద్ర భగవానకి ఆఫ్టర్ వాషింగ్ ది ఫీట్ ఆఫ్ ది లార్డ్ వి డిడ్ వన్ మోర్ రిచువల్ దట్ ఈస్ కాల్డ్ మధుపర్కం. సో మధు మీన్స్ హనీ మిక్స్ విత్ కర్డ్. సో వి ఆఫర్ ఫర్ ది లార్డ్. సో వాట్ ఇట్ సేస్ ఈస్ పరోపచారార్థం మధుపర్కం. సో లార్డ్ రామా హింసెల్ఫ్ కేమ్ అస్ వర ది గ్రూమ్ టు హానర్ ది బ్రైడ్ గ్రూమ్. We offer honey. So why honey? Because it's having very special quality. It immediately relieves tiredness from body and immediately activates our body. So that's how we offer Madhubarkam. Then we offered the new class for all the gods. The next step we offered is Jeera and Jaggery. Jilakara Vilam Shastram called this as a delivery. So that is Jeera and Jaggery paste. We offered for both gods. So this particular Jeera and Jaggery in Bhadrachalam, in Sita Rama Kalyanam, on every Sri Rama Navami, they do exactly 12 noon at Abhijit Muhurtam. And also they call this as Sumuhurtam, very auspicious time. Even in South Indian weddings, sorry, South Indian weddings like
Andhra Pradesh and Karnataka, parts of Karnataka, they do offer this Jeera and Jaggery during their weddings or weddings each other. See, wedding is very auspicious day. And also first day between the couple, that is our dharma. See, in presence of our parents, our in-laws, elders, relatives, and friends, we take blessings from all of them. And also at very right time, Shubha Muhurtam, by taking blessings from the Lord, both the bride and groom offer each other. See, again, the clarity of Jeera and Jaggery, once it gets mixed, it will never be separated. See, the bond, the wife and husband bond, as they enter into Grahastham, so two souls getting together and entering into Grahastham, and they proceed as one all the life. So that's an inseparable bond. So that is how it should be like that. By saying, by having blessings with the Lord and everybody in the wedding, they offer each other and become wife and husband. So here we are doing Kalyanam, Sita Ramachandra Swami Kalyanam. So we did that Jeera and Jaggery Shastra. Next, very important step, Kanyadanam. So now we have to understand what is Kalyanam. So what is this Bhagavad Kalyanam? So why we should perform? Who told us to perform this? So what is the significance of this? And also, what is this? Everybody doing Kalyanam for the Lord. If you look at, say, by Tirupati, they keep doing Kalyanam all the day. So this is something you have to know. So why we perform this Kalyanam? First of all, what is Kalyanam? See, Kalyanam is a Sanskrit word which means good for everybody. So that is the meaning of Kalyanam. So why we are performing Kalyanam? See, you might have heard Brahmotsavas. So every temple, once in a year, they perform Brahmotsavas. So the name itself is called Brahmotsavam because Lord Brahma himself first performed and showed to us. Just we are following it. And also Kalyanam Mahotsavam, Bhagavat Kalyanam is part of Brahmotsavam. See, in temples, if you do Brahmotsavam for 3 days, one day we have to do Kalyanam. So you might have just you heard one song now. Brahma Katikina Padamu. Brahma, Lord Brahma, first he himself walked the feet of the Lord and did Kanyadanam and Mahabhi, Mahabhav Sita, Mahalakshmi, and showed us how to perform Kalyanam. The next, why we should perform Kalyanam? So Lord Brahma is telling, you have to perform Kalyanam for Loka Kalyanam. Loka Kalyanartam Bhagavat Kalyanam, that's what he said. You have to perform Kalyanam for Loka Kalyanam. So here, so how it's, if you perform Kalyanam, how Loka Kalyanam happens? That we have to know this. See, what we are physically seeing here, Sita Sakshat, Sita Maharshi, this side in the form of Kanya, the bride. So that side is Lord Rama in the form of Guru. So we are doing Kanya Dana, offering Sita Maharakhi to the Lord. And we are making Sita Maharakhi and Rama together. So that's what we physically see. So let's go little deep into that. So first, we are calling Mahalakshmi as Mother Mahalakshmi, to whom she is mother. To whom we call as mother? Our own mother. Why we are calling mother? Because she bared us for 9 months. She shed her blood for us. And she did each and every moment the seva, the service for us. So today we are in this age, this stage, because of our mother's service. So we are calling her as mother. See, our mother is having one name or an identity, we can talk to her, see everything. But Mahalakshmi, so how she is? Why we are calling mother? If you are calling mother, what is her service? See, think for example. So what they are telling is, Mahalakshmi, she is Prakriti Swarupini. Entire nature is Mahalakshmi. That's what Brahma is telling. See, the entire nature is Mahalakshmi. We can call her nature. So Prakriti, why we are calling mother nature?
So again, see, we are calling the entire Prakriti, the nature of Mahalakshmi, and where we are. We are all part of Prakriti, we are part of the nature. That means we are in Mahalakshmi. See, our mother bare us for 9 months. This mother is bearing all our life. So that's why we are calling her mother. So then what's her service? See, the place we are sitting, the clothes we are wearing, the jewels we are wearing, the food we are eating, the water we are drinking, where it comes from? Comes from the nature. So that means that mother, Mahalakshmi, is taking care of us each and every moment. At very right times, she is giving everything for us. So that is her. And also they are calling Atishaya Saundaryavati. We can never see such a beautiful mother anywhere. Just imagine we are all in front of very beautiful greenery mountains, where the rivers are falling down with murmuring noise. The birds are singing beautiful songs, very fragrant greenery weather. If you look at that scene, how we feel. See, sometimes we forget our difficulties. Our darshisthajarandi, mana badal potandi, anta saundarya undi, mahalakshmi tellandi. Prakritali evarandi sakshasi mahalakshmi tellandi. She is none other than Mahalakshmi. So we can never see such a beautiful area. That's why we are calling her Atishaya Saundarya. And also here, entire nature is Mahalakshmi, and within the nature, Rama is Prasparupa, so the male character. So we are offering the Prakriti, the mother nature, to the Purush, Rama, and we are getting both Prakriti and Purush together. See, whenever Prakriti and Purush, Rama and Sita gets together, that results as Loka Kalyanam. That's what Brahma is telling. Again, how? Suppose, for example, if it's Jai Bolo Dita Ravadinda Bhagavaha Anaki. For example, if you throw a seed in the soil, it results as a seedling. So that seed is converting into seedling. So how it's happening? You may have scientific reasons, but Brahma is telling, so the conversion of seed to seedling, that is because the relation between Prakriti and Purush. And also, once it results as a seedling, each and every moment it keeps growing. One day it becomes a plant, other day it gives crops. So like that, see, each and every moment you feel some changes from that. Suppose if you throw a seed in the soil, it remains as a seed. Loka Kalyanam never happens. So that is, the changes should happen very appropriate, right times. See, there are so many changes keeps happening in the nature. Day changes, night changes, season changes, we'll get rains, we'll get crops. We all born as babies and keeps growing each and every moment. Each and every moment we are growing. See, these changes are continuous and keeps happening each and every moment. That's why Brahma is suggested to perform Nitya Kalyanam. You see, Tirupati, Bhadrachalam, Srirangam, they keep performing Bhagavad Kalyana. Why? So because of the Loka Kalyana. And also, these changes should happen very appropriately. For example, we want rice, then, whenever we need it for the crops. And also, we need only sufficient rice, which are needed for the crops. Suppose, if you take the total percent of the rice, see, only 15% of rains are falling on the earth. Only 85% of the rains are falling on the oceans and on the mountains. Suppose, just think for a minute, if all the rains fall on the earth, what happens? But it never happens like that. That is Bhagavad Raksha. So this Bhagavad Raksha keep protecting each and every moment. So that's how we are doing Kalyanam for Loka Kalyanam. But all the changes keeps happening in nature should happen very appropriate. That's our prayers. We are offering Prakriti, the mother nature, to Purush Rama, and getting both Sita and Rama together, which results in Loka Kalyanam. So that's our prayers. Pray. Jai Bolo Dita Ramachandra Bhagavani Ki. And Kanyadan. So Kanyadan, Mamandita Danus, Kanyadan is very auspicious Dan. So here, Kanyadanam, we chant one mantra during Kanyadan. That mantra is, Kanyam Kanakatambanam Kanaka Branaikitam Dajam Vitabedukam Tatarokitigeshagam
విశ్వంబరః పంచభూతాః సాక్షిణః సర్వదేవతాః ఇమాం కన్యాం దదాత్యామి భక్తానాం తారణాయ చ. By chanting this mantra, we do kanya. That body, the meaning of this mantra. So during kanyadanam on behalf of Sita Mahalakshmi, so typically we may be 10-15 members here, but according to the meaning of the mantra, there are so many forces are witnessing Kalyanam right now. So many devatas. Who are they? The mantra is telling Vishvambaraha. Who is Vishvambaraha? So who is Vishvambara? So Vishvambara, say anybody? Ganeshan? Are you here Cindy, from the beginning? Are you here from the beginning? Yes? So you're all here from the beginning. So please, any of you, can you please tell me who is Vishvambara? Vishvatthina? No. I think you are only physically are you. See, so we introduce Mahalakshmi in our program. Chaturveda Jaka Adhyayani Saubhagya Vishvambare Nirakara Dakara Hakara Tayar Siya Praparanmita Saubhagya Gotodhavi Vishvambara Sharmano Natri. Mahalakshmi is the grand, granddaughter of Vishvambara. Say, during Kanyadanam on behalf of Mahalakshmi, Vishvambara, the devatas, and this is all the devatas from Mahalakshmi side are witnessing the Kalyanam right now. Panchabhutaha, all the five elements, all the five elements are witnessing the Kalyanam right now. Sabbe devataha, all the devatas, all the forces are witnessing the Kalyanam right now. Besides, there is one more Lord, Lord Hanuma. Jai Bolo Pamanajata Hanumanaki. See, we keep listening on shlokam. Yatra yatra ragunata kirtanam. Tatra 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 mastakanjalim. Bhashvabadi paripurna lochanam. Marutim namata rakshasanta. See, what is the meaning of this shlokam? Yatra yatra ragunata kirtanam. Wherever Ramanaman chanting happens, whenever Ramayanam Prabhatanam happens, whenever Sita Rama Kalyanam happens, Patra Tatra Kita Mastakan Jalim, so devotionally Anuman appears. How it's possible. So if we chant Rama Rama, how Hanuman appears? So he is such a powerful Lord. Manojavam Maruta Tulya Vegam, he travels with the speed of his mind. Within no time, if we chant Rama, Hanuman appears. See, we all experience in our childhood. Whenever we get scared, our elders used to say, hey, don't scare. Chant Ramanamam, Hanuman will become. When we were chanting Ramanam, we were getting such a courage. Where it comes from? Because of the presence of Anjali Swam. So Anjali Swam, Dattakavide, Dharin Kakuna, Yemusna. Santi Kakunda, you see, whenever we get some difficulties, problems, or something, we have to chant Ramanam. Whenever we chant Rama, 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 Hanuman appears, and we, he helps us to come out of all difficulties. So that is Ramanama, power of Ramanama. See what we are doing. How many of us we are telling for our kids, hey, whenever they get scared, chant Ramanama, Hanuman will teach you. So you see, we all forget Ramanama and we are struggling in the different difficulties. If you want to come out of the difficulties, you have to chant Ramanama. Jai Bolo Ramachandra Bhagavan ki. See, during Sita Rama Kalyanam, so on Hanuman comes before everybody comes to this place. So also he put his step into our home. So just imagine, just by chanting his Namam, all the forces, all the evil forces right away release. What happens if he put his feet into our home? Bhuta, Preta, Pitaja, Dakini, Dhankini, whatever the evil forces should right away run away from that place. That is Hanuman's feet. And also, once he come in, he completely witness the whole home and sits at the place, completely witness the Kalyanam. You know how? Completely ignoring outside is possible. And also, the happiest Lord today is Hanuman. By complete involvement in the Kalyanam. So what happens is, he can never bear his happiness.
సో ది హ్యాపీనెస్ కమ్ అవుట్ ఆఫ్ హిమ్ లైక్ భాష్పవాది పరిపూర్ణ లోచనం వారు తిన్నవద్రాక్ష సాంతం ది టీయర్స్ ది ఆల్ ది కళ్యాణం ది ఫుల్ ఆఫ్ టీయర్స్ ఆల్ ది కళ్యాణం దర్ ఇస్ ఆనంద భాష్ప ఆఫ్టర్ ది కళ్యాణం హీ విల్ లీవ్ ది స్పేస్ ఫర్ ఎవ్రీబడి లెఫ్ట్ సెపరేట్ సన్మాన్ జస్ట్ థింక్ ఫర్ మెంట్ హౌ ఆస్పీషియస్ టైమ్ ఇస్ టుడే ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ పుష్పంబరాజ్ దేవత ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆల్ ది దేవతాస్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ లక్ష్మణ గరుడ హనుమాన్ సో మెనీ డివోటీస్ ది లార్డ్ గేవ్ దిస్ కపుల్ టు ఆఫర్ కన్యాదనం టు డూ కన్యాదనం కళ్యాణ్ లెట్స్ టు కన్యాదనం రైట్ నౌ ఆల్ ఆఫ్ యు రిపీట్ దిస్ మంత్ర ప్లీజ్ కన్యా కనక సంపన్న కనక ఆభరణై యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం సర్వలోక జిగీషయ విశ్వంబర పంచభూతాః సాక్షిణః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి భక్తానాం తారణాయ చ మనం చేపట్టుకుంది ఏంటంటే మంత్రపూర్వకంగా సీతమ్మ తల్లిని కన్యాదం చేసేటువంటి క్రియని సమల్లిగా చెంబుల పాలపోయింది ఓం కన్యాం కనక సంపన్నాం కనకాభరణయుతాం దాత్యాం విత్తమే దుర్గం దర్వలోక దిగేతుగా విత్తంబరః పంచభూతాః సాక్షిణః సర్వదేవతాః జిమాం కన్యాం ప్రదాస్యామి భక్తానాం తారణాయత కన్యాదాన ముహూర్తో శుభహూర్తో అస్తు జై బోలు సీతామహాలక్ష్మీకి కన్యాదానం చేసి కన్యాదానం అయిన తర్వాత సీతమ్మ తల్లిని రాముల వారిని దగ్గర పంపించాం సో ఎలా కలుపుతామంటే సీతమ్మ వారిని రాముల వారిని ముందు మాంగళ్యకు వచ్చేసి ఆ తల్లికి మాంగళ్యధానం చేసి మాంగళ్యంతో పాటు సీతమ్మని రాముల వారిని కలిపేటువంటి పూడి మనకు చేయటం మాంగళ్యభూతాంగళ్యమహాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాయామి ంగళీరా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 ంగళీర
ప్రణిహితాని గదాగతాని మాలా త్రిశోమధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయ శాంతారామ
మంగరమేషణార్థం మందారతం చ మకరాలయ కన్యకాయ విశ్వామరేంద్ర పద విక్రమ దాన దశం ఆనంద కేవలం మురదిద్వేషో షన్నిషీదుమై క్షణవీక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయ ఇష్టా విశిష్టమదయోపి యయాదయార్థ దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే సృష్టి ప్రకృష్ట కమలోదర కీర్తి విశ్వాశీష మమ పుష్కర విస్తరాయ పవను ద్రవిణాంబుధారా కీర్తన నారాయణ ప్రళయిని నయనాంబువాతి గరుణధ్వజ సుందరీ శాకంభరీతి శశి శేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కేలిషు సంస్థితాయ తస్యై నమ త్రిభువనైక గురోదరుణ్యై దేవోదితా మహాలక్ష్మీకి ప్లీజ్ ఆన్ అప్ స్టాండ్ అప్ యువర్ మాంగళ దానం చేద్దామహ శ్రుత్యై నమోస్తు శుభ కర్మ ఫల ప్రసూత్యై శ్రుత్యై నమోస్తు ప్రణనీయ గుణార్ణవాయై శత్యై నమోస్తు శతవస్త్రనికేతనాయై స్తుత్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై నమోతు దుర్గోరీ నమోతు సోమామృత నమోతు నారాయణ వల్లభాయ నమోస్తు హేమాంబుజ పీఠికాయ నమోస్తు భూమండల నాయికాయ నమోస్తు దేవాదిదయాపరాయ నమోస్తు శారదాయుధ వల్లభాయ నమోస్తు దేవి భృగునందనాయ నమోస్తు విష్ణోరుడతిష్ఠితాయ నమోస్తు లక్ష్మీ కమలాలయ నమోస్తు దామోదర వల్లభాయ నమోస్తు కాంకే కమలేక్షణాయ
నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై నమోస్తు దేవాది విరచితాయై. Please all of you repeat this mantra. Mangalyam Tantunanena Jagajivana Hetuna Kanthe Bhaktami Shubhage Trailokyam Mangalankuru Bhaktanam Mangalankuru. సాక్షాత్ రాములవాన్ ప్రార్థన చేస్తున్నామండి. ఆ ప్రకృతి తల్లి, సీతామహాలక్ష్మి తల్లి, ఆ తల్లిని మీ దగ్గరకు చేర్చుకున్నాం. మీ రక్ష కావాలి, అంతే కాకుండా లోక కళ్యాణం అందరూ బాగుండాలి అని ప్రార్థన చేస్తూ ఆ మహాతల్లికి మాంగళదానం అవుతుంది. సో వై ప్రేయింగ్ గాడ్ రామా దట్ వీఆర్ ఆఫరింగ్ మదర్ నేచర్ టు యూ హీ బ్లెసెస్ అండ్ కీప్ ఎవ్రీబడి హ్యాపీ అండ్ వెల్తీ లోక కళ్యాణం. సో దట్స్ సో ప్రేయర్స్ దట్స్ టు మాంగళదానం టు సీతామహాలక్ష్మి. రామ 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 రామ
సీతం వారు రాములో పాగలకు బాలశ్రీ జలరాయ్ మాపుడు సీత శ్రీరామ సీతామహ అందరూ కలం ప్రార్థిస్తుంది. సీతం వారు రాము వారు పాగలు తీసుకొద్దని దండం పెట్టుకోవాలి. మా ఇక్కడ మారు సమహన సీతారాముల కళ్యాణం సీతారాముల కళ్యాణం అనౌన్స్మెంట్ ప్లీజ్ ప్లీజ్ కీప్ డూయింగ్ సో దిస్ ఇస్ ఇన్ ఈవెంట్ యు ఆర్ డూయింగ్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది టెంపుల్. We started construction. Anybody want to help for the temple? So we have website www.jaisram.org. Anybody want to offer something, you can go online and offer. And also anybody want to offer like Bhudanam, 1 square feet Bhudanam is $108. So you are most welcome. Anybody want to write checks, it should be in the favor of Sri Rama temple. Anybody want to offer something for the temple, we have credit card, we can accept credit cards too. So please help the temple, support the temple and be the part of the temple. So we have chadavimpulu undi ippudu chadavimpulu emaina chadavinchala ani ippudu meeru okka envelope lo petti chadavinchu. కళ్యాణం తో తమ్రారండి
ಎಲ್ಲಿ ಹೇಳ ಕಣ್ಣಾಡಿ ಇದೆವೋ ನಿನ್ನ ಎಲ್ಲಿ
పిల్లగాడనకుండు పిల్లిచ్చినట వీడి పెళ్ళి తిరిగి మాట వినవమ్మా ఎల్లగాడనకుండు నిన్నిచ్చినట వీడి పెళ్ళి తిరిగి మాట వినవమ్మా సీతమ్మ మాయమ్మ సీతమ్మ అమ్మా ప్లీజ్ లాస్ట్ 10 మినిట్స్ ఆల్ ఆఫ్ యు టేక్ యువర్ సీట్స్ సచ్చన అర్చన నైవేద్యం హార్ట్ ప్లీజ్ టేక్ యువర్ సీట్స్ లాస్ట్ 10 మినిట్స్ ఓం దీదానగుణా హనుమాగరుడుమేతాది రామరారాణుద్దామనః కళ్యాణాంతరత్వోత్తర దివ్యశతరామావడి పూజాంచి కరిచే అమ్మా మీ రెండు పేరు వచ్చేయమ్మా మీరు ూడదీతమోచనం నీరదాభం నానాలంకారదీప్తం మండలం రామచంద్రం పెట్టండి ఆ టేబుల్ మీద పెట్టండి సచ్చనండి స్వామివారి పాదాల మీద అమ్మవారి పాదాల మీద అక్కడి నుంచి వేస్తుండండి మనం బట్టలు కానీ మనం కానీ టచ్ కాకూడదు స్వాములకి జానకీ వల్లభాన మహాం దైతాన మహాం దితాన మహాం దినార్తనాన మహాం ద్వామిత ప్రియాన మహాం దాంతాన మహాం త్రిణత్తాన విప్రాన మహాం మహాన్ మహాయోగిమహాజ్ఞాన ఓర్వవాదనీర్మహాన్ సచ్చిదానంద విగ్రహాన్ మహాంబరం జ్యోతిషేర్ మహాంబరం ధామ్నేన మహంబరాకాచార మహంబరాత్రాన మహంబరేతాన మహంబారకాన్ మహాన్ నారాయణ మహాన్ ద్రౌపది పాత్రకాన్ మహాంబరాన్ మహాన్ సీతా లక్ష్మణా హనుమా గరుడమేతాది రామరారాన్ స్వామరహ అష్టోత్తర దివ్యశత నామావడి పూజాం సమర్పయామి వేదఘోషం ముళంగవే దేవదేవర్ మహిళవే పద్మావతి శ్రీనివాస కళ్యాణ
ప్రాణమే వేద ఘోషం ముళంగవే దేవదేవర్ బహిళవే పద్మావతి శ్రీనివాస కళ్యాణమే మంగళ సంగీత సంతనం పూవాస రోగం ముడువడు జీవితంలో కొన్ని రోజులు మంచి రోజు వస్తాయండి. అలాంటి మంచి రోజుల ప్రభావమైన రోజు అండి, ఇదే మంచి రోజు అండి. ఈరోజు సోమవారం మన ఇంటికి రావడం ఇలా కళ్యాణం చేసే భాగ్యాన్ని కల్పించడం చాలా పద్ధతితో మన సహా వాచారణ మీద మంచిగా సేవ్ చేయడం ఇంతమంది ప్రతి వాళ్ళకందరికి ఆశీర్వదం అనేది మన జన్మజన్మలో ఒక కళ్యాణార్థం అంటే పరిపూర్ణంగా అందరూ బాగుండాలి అని చెప్పి ప్రార్థించేస్తూ చేసింది సీతారామ స్వామి కళ్యాణం. సరే ఇక్కడ స్వామివారం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, ఎలా వచ్చారు, ఈరోజు ఇప్పుడున్నాము 737 కళ్యాణం పూర్తి చేసే భాగ్యాన్ని కల్పించి భక్తిగా కళ్యాణం చేశారు కాబట్టి ఈ సందర్భంలో ఆ స్వామివారు అమ్మవారికి అమ్మవారు స్వామివారికి వాళ్ళిద్దరు మార్చుకున్నట్టు మాటలండి ప్రసాదంగా ఇచ్చారు. అది సాక్షాత్ శ్రీరామ రక్షక ఆపదామభక్తారం దాతారం తపదంపదాం లోకాగ్రామం శ్రీరామం భూగో భూగో నమామ్యహం. మనకి ఎన్ని ఆపదలు కానివ్వండి, ఎన్ని కష్టాలు కానివ్వండి, ఏమీ కానివ్వండి, ఎప్పుడూ మనతో ఉండే సాక్షాత్ శ్రీరామ రక్షండి. అలాంటి స్వామి ఎప్పుడు మీతో ఉంటామని చెప్తూ ఒక మానం ఇచ్చారు కాబట్టి పరిపూర్ణంగా మీరు మానం మార్చుకుంటారు.
చాలా సీరియస్గా ఉన్నారు. ఏమన్నా ఏమన్నా గుర్తొస్తా ఉంటా అండి. ఎన్నీ పెళ్ళి పెళ్లి రోజు చెప్పినాడు, పెళ్లి రోజు 1 సంవత్సరం గుర్తుంది, 10 సంవత్సరం పెళ్ళి 30 ఇయర్స్ అండి. అమ్మా నిజమా? 30 సంవత్సరాలు అయిందా అమ్మాయి? సరే అలా మీరు కనిపిస్తూ ఉండదు. సరే ఏం నేను సీక్రెట్ ఏంటి ఇలా ఉంది? చాలా సంతోషం. 30 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చింది ఆదర్శ దంపతులు. ఆ రోజు పెళ్లి చేసుకున్నారు, గృహస్థాశ్రమానికి ప్రవేశం చేశారు, భార్యాభర్తలుగా ముందుకు వచ్చారు. పరిపూర్ణంగా 30 సంవత్సరాలు. సో మంచి ధర్మ మార్గంలో గృహస్థాశ్రమ ధర్మాన్ని తను పాటిస్తూ పిల్లల్ని పెంచుతూ పెద్దగా చేస్తూ ఈరోజు ఇప్పుడు పరిపూర్ణంగా 30 సంవత్సరాలు పరిపూర్ణంగా చేసుకొని సీతారామరావు కళ్యాణం చేసే భాగ్యాన్ని కల్పించారు. సో 30 కాదండి, మీరు 100 సంవత్సరాలు ఇలాగే సుఖ సంతోషాలతో ఆ రామ రక్షతో మీరు ముందుకెళ్ళాలని ప్రార్థన చేస్తూ ఇప్పుడు సో మనం కూడా వీళ్ళు ప్రార్థన చేద్దాం. మనకి ఒక అవకాశం భగవత్ కళ్యాణంకి వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువతో స్వామివారు కళ్యాణం చేశారు కాబట్టి వీడి పిల్లలు వీళ్ళు వీళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా భగవత్ రక్ష ఎప్పుడు ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి అని మనం కూడా ప్రార్థన చేస్తూ వీళ్ళు మాలలు మార్చుకుంటారు. ఉత్కృష్ణ కళ్యాణీ కలేక్పరేతరదిగా భాగ్యానుసందాయినీ శోభాంగే విమలేక్షణే విమలినీ నారాయణత్రీకరీ పాగాన్న భగవాన్ పురాణ భృజ కురియాత్ సదా మంగళం. ఇంకోసారి గోత్రం చెప్పండి. యాక్టరీస్ గోత్రం అప్పుల రాజేంద్ర ప్రసాద్ గారు, ధర్మపత్ని పద్మజ, పిల్లలు పిల్లలు చిరంజీవి వెంకట్రోహిత్, చిరంజీవి శ్రావ్య, కుటుంబ సభ్యులు అమ్మా నాన్న ఒకసారి పేరు చెప్పండి. రామారావు గారు, అనసూయ, లింగయ్య చార్య, భానుమతి, కుటుంబ సభ్యులండి. సుభద్రనాథ సీతారామకృష్ణ స్వామి కళ్యాణం ఎంతో వైభవంగా భక్తితోనండి వాళ్ళు ఆ స్వామివారు సేవ చేస్తూ, అంటే కళ్యాణం అయిన తర్వాత కళ్యాణ విశేషం ఏంటంటే మనం పెళ్లి రోజు ఎంత సుఖ సంతోషాలతో ఉంటామంటే అంత సంతోషంగా ఉండేటువంటి స్థితి అండి సీతారాములు వారు ఇప్పుడండి. అందుకోసమే ఈ సందర్భంలో ఈ దంపతులు ముందుగా ప్రార్థన చేస్తున్నారు స్వామివారిని ఏంటంటే, మా అమ్మా నాన్న అత్త మామ వాడి జీవితాంతం వాళ్ళ సుఖ సంతోషాలతో ఉంచండి అని ప్రార్థన చేస్తూ, వాడి జీవితాంతం ఆయురారోగ్యాన్ని వాళ్ళు ప్రసాదించండి అని ప్రార్థన చేస్తూ, సో పిల్లలకండి మంచి విద్య, మంచి బుద్ధి, మంచి సంస్కారం, మంచి వివాహం, మంచి ఉద్యోగం, ఇవన్నీ పరిపూర్ణంగా మా పిల్లల్ని చూసుకొని అని ప్రార్థన చేస్తూ, సో దాంతోపాటు మీరండి సదా రామానుగ్రహం రామరక్ష కావాలని ప్రార్థన చేస్తూ, ఆ భద్రాద్రి రామాలయం కోసం నిర్మాణం కోసం అండి ఈ దంపతులు యథాశక్తి స్వామివారి కానుక కల్పిస్తారు. భూయాత్వంతో మహాందో నృణ్ణందో దాస్తు దీర్ఘమంగళీవా దీర్ఘాయుష్పాన్వ కుమార్ కుమార్యాః సద్విద్యా సద్బుద్ధి సద్ఉద్యోగ సత్కళ్యాణ ప్రాప్తిరతు మాతాపితః ఆరోగ్యావృద్ధిరతు అనకో దంపత్యోః ఆచందార్కం వంశావృద్ధిరతు నద్రాదనాదితితారక్పణాహుమాగరుడితమేత శ్రీరామనారాయణత్వా పరిపూర్ణకపాకటాక్షదిత్తిరస్తు. జై శ్రీరామండి. కళ్యాణం అయిపోయింది, మంగళహారతి తీర్థ ప్రసాదము పక్కన పెట్టండి. అది పెట్టేసి మీరు
ఓం రోదన రోదమాన శోభన శోభమాన కళ్యాణ గోత్రం చెప్పండి మహర్షి గోత్రం మీ పేరు మురళీకృష్ణ ధర్మపత్ని ఉమాదేవి పిల్లలు చిరంజీవి చందన శ్రీకర్ నాన్నగారు నాగరాజు గారు అమ్మ లక్ష్మీదేవి గారు వాళ్ళ గోత్రం మలకల గోత్రం మామగారు సుబ్బారాయుడు గారు అత్తగారు ఎక్కడున్నాక వాళ్ళ ఆత్మశాంతి సంపర్త అతను పిలిపించాలని చెప్పి స్వామిని ప్రార్థన చేస్తూ ఇంకా అమ్మ నాన్నగారు మామగారు ముందుగా మీరు ప్రార్థన చేస్తున్నారు ఈ సమయంలో స్వామి మా అమ్మ నాన్నగారు మా మామగారు ఎన్ని రోజులు జీవించారు వాళ్ళ అన్ని రోజులు వాళ్ళకి సుఖ సంతోషాలు వాళ్ళు ఉంచండి అంతే కాకుండా ఆయుర ఆరోగ్యం ప్రసాదించే ప్రార్థన చేస్తూ సో పిల్లలకండి మంచి విద్యాభివృద్ధి దాంతోపాటు మంచి సంస్కారం కావాలి సో వాళ్ళు అంతేకాకుండా మీరండి సదా రామానుగ్రహం రామరక్షకామని ప్రార్థన చేస్తూ భద్రాది సీతారామచంద్ర స్వామి ఆలయ నిర్మాణం కోసం ఈ దంపతులు కూడా ఈ దంపతులు కూడా భూదానం చేశారు కృపాకటాక్షరస్తు న్యాయేన మార్గేన మహీ మహీజాః మంగళాచార్యపదోహే కావాలి మా వాన ఇక్కడ జగన్మోహన శ్యామ జగన్మోహన రామ
Thank you.
Sit down.
Come on, next to next. Come on, sit there. Keep half with that. కూర్చొని చేయాలమ్మా, కూర్చొని చేయాలి అంటే ఉయ్యా రూపాయలు తక్కువ చేయాలమ్మా. Thank you.
Lola, chica, barra, chica, si, palo, la toca y si,
లోలాక్షి బసిబాహులతో కలిసి ఆటలాడేటప్పుడు తిరిగి సాగులా అన్ని చేస్తానా శాంతి.